బాలాదిత్య కోసం గీతుతో గొడవకి దిగిన రేవంత్ తన టీం అయినప్పటికీ కూడా గీతు చేసింది తప్పు అంటూ బాలాదిత్య దగ్గర దొంగలించిన లైటర్ని తనకి తిరిగి ఇచ్చేయాలి అంటూ గీతుతో గొడవకి దిగిన రేవంత్ మొదట మిషన్ పాసిబుల్ అనే టాస్క్ మొదలైన తర్వాత రెడ్ టీం బ్లూ టీం ఇద్దరు రెండు టీమ్స్ వారి టీమ్స్ కోసం గట్టిగా పోటీ పడ్డాయి. అయితే రెడ్ టీంలో ఉన్న గీతు రేవంత్ వీరంతా కలిసి గీతు ఇచ్చిన ఐడియా మేరకు బాలాదిత్య లైటర్ని దాచి రెండు స్ట్రైప్స్ని తిరిగి ఇస్తేనే లైటర్ తిరిగి ఇస్తాము అంటూ డీల్ కావాలి అంటూ బ్లూ టీం పైన బాలాదిత్యని టార్గెట్ చేశారు. కాకపోతే ఆ తర్వాత బాలాదిత్య ఏ విధంగా అయితే ఎమోషనల్ అయ్యి తనకి హార్ట్ అయ్యి ఏడ్చేశాడో ఆ తర్వాత రేవంత్ మొదట గీతు ఇచ్చిన ఐడియాకి సహకరించి బాలాదిత్య లైటర్ని దాచినప్పటికీ ఇది తప్పు అని తెలుసుకున్నాడు బాలాదిత్య కంటతడి పెట్టుకున్నాక. బాలాదిత్య లైటర్ తనకి తిరిగి ఇచ్చేయమంటూ బాలాదిత్యతో పాటు గీతుతో రేవంత్ కూడా గొడవకి దిగాడు. తన టీంలో ఉన్నప్పటికీ నేను రాంగ్ సైడ్కి ఎప్పుడు ఎంకరేజ్ చేయను, ఎప్పుడు న్యాయం వైపే ఉంటాను అంటూ బాలాదిత్య కోసం నిలబడ్డాడు రేవంత్. ఇది చూసిన తర్వాత అయితే రేవంత్లో విన్నర్ లక్షణాలు ఉన్నాయని చెప్పడంలో ఏమాత్రం తప్పులేదు.